రవీంద్ర రాజ్ గారు వేదిక మీద ఉన్నటువంటి నా సహచర రాష్ట్ర పదాధికారులకు అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా వీర కిషోర్ కొల్లాగా పెద్దలు నరేంద్ర మోడీ గారిని చూడటం కోసం గుంటూరు ఆహ్వానించడం కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన ప్రధాని 2014 తర్వాత జాతికి అంకితం చేయటం కోసం, శంకుస్థాపన చేయటం కోసం ఈ రోజున బీపీసీఎల్ కోస్టల్ టెర్మినల్ కృష్ణపట్నం, అలాగే ఓఎన్జీసీ వశిష్ట అండ్ ఎస్వన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఈఓ, అలాగే ఐఎస్ఆర్పిఎల్ విశాఖపట్నం ఎస్పీఆర్ ఫెసిలిటీ, ఈ రెండు కూడా దేశానికి అంకితం చేస్తానికి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విచ్చేసిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మీరు ప్రసంగించడానికి ఒప్పుకున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, మీరు రాష్ట్ర అభివృద్ధిలో 2014 తర్వాత అనేక ప్రాజెక్టుల రూపంలో కానీ, గ్రాంట్స్ రూపంలో కానీ, సంక్షేమ కార్యక్రమాల రూపంలో కానీ ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి మేలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోలేనటువంటిది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే చారిత్రాత్మకమైనటువంటి పోలవరం నిర్మాణం 100% నిధులిచ్చి ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మర్చిపోలేనటువంటి పరిస్థితి. అలాగే ఈ ప్రాంతానికి తీసుకుంటే, మనం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తీసుకుంటే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి 4 లైన్లు, అక్కడి నుంచి వచ్చి విజయవాడకు వస్తే 500 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే 2 ఫ్లైఓవర్లు, అది దాటి ముందుకొస్తే ఎయిమ్స్ ప్రాజెక్టు, అక్కడి నుంచి మనకు వస్తే మన రాజధాని నిర్మాణానికి మీరు చూపిస్తున్నటువంటి సహకారం, అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకి 20 లక్షల కోట్ల రూపాయలతో మీరు శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టు కానీ, అలాగే దాటి మనం గుంటూరు దాకా వస్తే గుంటూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, గుంటూరు మన అమరావతి చారిత్రాత్మకమైనటువంటి అమరావతికి మరి హెరిటేజ్ టౌన్ కింద గుర్తించినటువంటి పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధికి, నేను చెప్పింది 2 జిల్లాల వరకే. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్తున్నారో, నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడికి దమ్ముంటే ఈ గుంటూరులో నిలబడి గుంటూరుకు కానీ లేకపోతే ఈ పరిసర ప్రాంతాలకు కానీ నువ్వు ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమం ఒక్కటి చెప్పగలవా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు 5 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలు చెప్పాలంటే నీకు అమరావతి రాజధాని పేరుతో 53,000 ఎకరాలు రైతుల నోరు కొట్టి పొట్ట కొట్టి నువ్వు వ్యాపారం చేసుకోవటం తప్ప నువ్వు చేసినటువంటి ఒక్క కార్యక్రమం చెప్పగలవా అని నేను అడుగుతా ఉన్నా. అలాగే ఈ జిల్లాల్లో మీరు చేసినటువంటి ఇసుక దందా కానీ, మట్టి దందా కానీ, నీరు చెట్టు కానీ ఆఖరికి దిగజారి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి స్లోగన్తో దేశంలో పేదరిక నిర్మూలన జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తాను 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని స్వచ్ఛ భారత్ దగ్గర నుండి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్స్ కల్పించేదాకా
ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలనకి నిజంగా ఈ దేశ స్వాతంత్ర్యం తర్వాత కార్యక్రమాలు ఎవరన్నా తీసుకున్నారు అని అంటే అది మన నాయకులు నరేంద్ర మోడీ గారు తప్ప స్వాతంత్ర్యం తర్వాత ఎవరన్నా ఒక్కటి చెప్పగలరా అని నేను అడుగుతా ఉన్నా. అలాగే మహాత్మా గాంధీ కన్న కలలో కన్నటువంటి సంపూర్ణ గ్రామీణాభివృద్ధి ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రతి సిమెంట్ రోడ్డు కానీ అలాగే ఆ రైతుకి ఆదాయం రెట్టింపు చేసేటువంటి 10% రెట్టింపు చేసేటువంటి విధంగా మీరు తీసుకున్నటువంటి చర్యలు కానీ నిన్నగాక మొన్న ఇన్పుట్ సపోర్ట్ పేరుతో ఎకరాకి 6,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల పట్ల మీకున్నటువంటి అభిమానం చూపిస్తుంది అని చెప్పేసి చెప్పేదాని విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అలాగే భారతదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కోసం మేక్ ఇన్ ఇండియా పేరు మీద ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ స్కిల్ డెవలప్మెంట్కి 100,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం మీరు పాటుపడుతున్నటువంటి పరిస్థితి కానీ అలాగే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ రాష్ట్రానికి అనంతపూర్ జిల్లాలో కియో ఇండస్ట్రీ రావడానికి మీరు చూపించినటువంటి దానికి మీరు చేసే ప్రయత్నం మాకు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను చెప్తా ఉన్నాం. అలాగే 2014 రాష్ట్ర విభజన చట్టంలో 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లోనే విభజన చట్టంలో పెట్టినటువంటి కేంద్ర సంస్థలన్నీ కూడా 5 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రానికి ఇచ్చి పెట్టనటువంటి సంస్థల్ని 28 సంస్థల్ని ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చినందుకు మొత్తం 39 కేంద్ర సంస్థల్ని ఈ రాష్ట్రానికి ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నాను. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ఈ రాష్ట్రాన్ని ఇక మళ్ళా అవకాశం రాదు అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గర నుండి ముఖ్యమంత్రి కొడుకు దాకా కూడా అవినీతి అరాచక పాలన తప్ప ఈ 5 సంవత్సరాల్లో నీకున్నటువంటి అనుభవంతో నువ్వు చేసినటువంటి ఒక్క పని చెప్పగలవా నేను అడుగుతా ఉన్నా. ఓటు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి అర్ధరాత్రి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నువ్వు దొంగలాగా దొరికిపోయినందుకు ఈ రాష్ట్ర ప్రజలు ట్యాక్సెస్ పే చేస్తూ అద్దెలు కట్టలేక ఆఖరికి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేని పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితి రాష్ట్రానికి తీసుకొచ్చి నేను చాలా అనుభవం కలిగినటువంటి వాడు అని చెప్తా ఉన్నాం. నేను అడుగుతున్నా నీ అనుభవం చంద్రబాబు నాయుడు, నీ అనుభవం ఉంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైట్ పేపర్ రిలీజ్ చేయమని నేను అడుగుతా ఉన్నా. నిరంతరం అప్పులతో బతికేటువంటి నువ్వు నీ అనుభవం దేనికి, అప్పులు చేసి అవినీతి చేయటానికా? మా అందరి తలలు ఎన్నో సంవత్సరాలుగా సంపాదించుకున్నటువంటి రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెట్టి నువ్వు తీసుకొచ్చి ఓట్లు కొనుక్కోవటానికా? నీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు 2014 చెప్పినటువంటి హామీలన్నీ కూడా విస్మరించి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులతో ఓట్లు కొనుక్కునేటువంటి కార్యక్రమాలు మళ్ళీ మొదలుపెట్టారు. 2014 ఒకసారి మోసపోయాం మిత్రులారా, మళ్ళా 2019 కనుక మరొక్కసారి మోసపోతే ఈ రాష్ట్రాన్ని భగవంతుడు కూడా క్షమించేటువంటి పరిస్థితి కాదు. ఒక్కసారి 2019 ఈ రాష్ట్రాన్ని యూటర్న్ ముఖ్యమంత్రి నుండి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ యూటర్న్ సీఎం అనేటువంటి శ్లోగంతో ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పెద్దల నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో
వారిచ్చేటువంటి స్ఫూర్తితో 2019లో మనం ఎన్నికలకి సిద్ధపడి మనం ముందుకు సాగుదామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వారిని ఈ రాష్ట్రం వచ్చినందుకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు కలగజేస్తా ఉంది. మధ్యలో చాలా చోట్ల టైర్లు గాలి తీస్తా ఉన్నారు, చాలా చోట్ల బస్సులు ఆపి ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మొత్తం ముఖ్యమంత్రి తొత్తుల్లాగా పనిచేస్తున్నటువంటి విషయం నేను అధికారులు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. అధికారం శాశ్వతం కాదు. ఈ రకంగా ఒక రాజకీయ పార్టీని ఇబ్బంది పెడతాం అనేటువంటిది కూడా మంచిది కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మన దేశ ప్రధాని